ఫాదర్, మన గోవిందయ్య భార్య మిమ్మల్ని కలవడానికి తమ్ముడితో వచ్చారు. రమ్మని చెప్పండి. అలాగే, ఇటు రండి. ఏంటి సాలమ్మా? ఫాదర్, మీరా జగన్నాథం కొట్టు మోయించేయడంతో ఆయనకున్న ఉద్యోగం పోయింది. ఆ బాధ తట్టుకోలేక కళ్ళు దుకాణంలోనే ఉంటున్నాడు. ఏంటి, షాపులో ఉండి కళ్ళు దాటితే జీతం ఇస్తున్నారా? లేదు, అలాగే ఉండదే. అలాంటప్పుడు 24 గంటలు షాపులోనే ఎందుకుంటున్నాడు? ఉద్యోగం పోయిందన్న బాధలో ఉన్నాడు. ఓ, బాధను మర్చిపోవడానికి ధ్యానం చేస్తున్నాడా? పాప ప్రక్షాళన చేస్తే బెటరు. సరే, ఒక పని చేయండి, అతన్ని 7 గంటలకి చర్చికి రమ్మని చెప్పండి. అతని బాధను పూర్తిగా నేను పోగొడతాను. బాధ వచ్చినా సంతోషం వచ్చినా షాప్కే వెళ్తున్నారా? ఏంటి సాలమ్మా, ఆ కాలగొట్టు జగన్నాథం నుంచి తప్పించుకున్నాడు అనుకోవచ్చు కదా నువ్వు. అది కాదన్నా, వాడెంత చెడ్డ మనిషి అయినా వారానికి కరెక్ట్ గా జీతం ఇచ్చేస్తాడు. ఉద్యోగం లేకపోవడమే సమస్య. ఆయనకు ఉద్యోగం ఉంటేనే మంచిగా ఉంటాడు, ఇంటిని కూడా చూసుకుంటారు. మా ఫ్యాక్టరీకి వచ్చి తనని పనిచేసుకోమని చెప్పాను ఫాదర్. అక్కడ వాతావరణం పడదని చెప్పాడు. ఓ, ఏ మెంబరు, అతనికి ఏదో ఒక జాబ్ చూడొచ్చు కదా. అయ్యో, 5-6 ఏళ్ల నుంచి ఆ మూర్ఖుడికి నేను చెబుతూనే ఉన్నాను, మా బావతో కలిసి పాల్వంచలో ఉన్న మిల్లులో పని చేసుకోమని. వాడు అసలు వినడం లేదు. పైగా వాడు ఆ జగన్నాథ గాడతో రాసుకుంటూ తిరుగుతున్నాడు. అప్పుడు సరే, ఇప్పుడు ఉద్యోగం ఉందా? ఆ ఉంది. సలమను ఒక పంచే, గోవిందని రేపు వచ్చి ఇతను కలవమని చెప్పు. కుదిరితే రేపే పాల్వంచ బయలుదేరాల్సి ఉంటుంది. మీకు డబ్బు ఏదైనా అవసరం అయితే వచ్చి అన్న దగ్గర తీసుకోవచ్చు. సండే సండే చర్చిలో కట్టేయాలి. ఓకేనా? సరే ఫాదర్. మీరే చెప్పండి ఫాదర్, తను ఎంత చెప్పినా అసలు వినడు. యేసుబాబు, మీరు బయలుదేరండి, నేను అతనితో మాట్లాడతాను. మనమన్నీ సెట్ చేద్దాం. రేపే వాడు పాల్వంచ వెళ్తాడు, ఎల్లుండి ఉద్యోగంలో జాయిన్ అవుతాడు. నాది బాధ్యత. సరే ఫాదర్. వెళ్ళొస్తాం ఫాదర్. ఇక నేను బయలుదేరతాను. ఏయ్, నిన్ను నమ్మి చెప్పాను, అతనికి ఉద్యోగం ఇప్పించాలి. నీకు నేను ప్రమాణం చేసి చెప్తున్నాను. అంతెందుకు, మన యేసుబాబు కూడా ఫ్యాక్టరీలో జాబ్ ఇప్పించింది నేనే. ఏడు మెంబరు, ఇవన్నీ నమ్మచ్చా? నమ్మాలి మరి, అన్న ఎంతమంది జీవితాలు డిస్టర్బ్ చేశారు. లేదు, జాబ్ ఇప్పించిన దాని గురించి చెప్తున్నా. సరే సరే, బయలుదేరండి, చాలా టైం అయింది. నువ్వు భార్యాభర్తలు విడిపోకూడదని అలా చెప్పావు, కానీ రేపు జాబ్ కుదరకపోతే ఏముంది? ఇంకో పిట్టగా చెప్పడం. నువ్వు ఎప్పటికప్పుడు అలాగే చెప్తావు కదా. ఇప్పటికైతే సెట్ అయింది కదా, అది చాలు మనకి. ఫాదర్, మనం ఈ ఊరిని కొంచెం బాగు చేయాలి. చేసేద్దాం, త్వరలో చేసేద్దాం. అది అంత ఈజీ కాదు ఫాదర్. ఇక్కడ ఒక గ్యాంగు చెట్లు నరికే పనిలో ఉన్నారు. ఎవరెవరు? నేను చెప్తాను. ముసలి పెద్దయ్య, అగ్గిపెట్ట గణేషు, పురుషోత్తము, ప్రదీప్. చాలా కష్టపడుతున్నారు. వీళ్ళ వల్లే మనకి ఇక్కడ చాలా సమస్యలు వస్తున్నాయి. అయితే మనం పని చేద్దాం, ఒక్కొక్కరిని ఏదో కారణం చెప్పి రాత్రి చర్చికి రప్పించు. మనం పాప ప్రక్షాళనకి సెట్ చేసేద్దాం. అలాగే చేద్దాం ఫాదర్. ఇప్పుడు పాప ప్రక్షాళనకి ఎవరైనా దొరుకుతారా? దొరకరు, లేట్ అయిపోయిందిగా. రేపు స్టార్ట్ చేద్దాం. వాళ్ళు మాత్రమే కాదు ఫాదర్, బాగు చేయాల్సిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఫాదర్, ఒక్కరోషం ఫాదర్, ఇక్కడేదో వ్యవహారం జరుగుతుంది. వీడు ఆ సెక్కుతులను చూడటానికి వచ్చాడు. ఈ వయసులో చూడండి, వాడు ఎలా చేస్తున్నాడు. చూద్దాం ఏం చేస్తాడు. ఇప్పుడు చూడండి, రాయితీస్తాడు. అవును, రాయితీశాడు. అంటే వీడే ఆ విల్లా. చిగురాకులలో చిలకమ్మ, చిన్న మాట వినరాకమ్మ. ఫాదర్, వాడు వెళ్ళిపోతున్నాడు, పదండి. కాదు, నవ మన్మథుడు. ఈ వయసులో కూడా నాట్ అవుట్ బ్యాట్స్మెన్ లో మంచి ఫామ్ లో ఉన్నాడు. ఏంటి ఇలా వచ్చావు ఎవరిని కలవడానికి? కిరోసిన్ కోసం వచ్చాను. ఇప్పుడు కిరోసిన్ తో ఎవరిని కలచాలి? తన నడవడికి తెలుసుకోవడానికి, ఇక్కడికి ఎవరెవరు వచ్చిపోతున్నారో తెలుసుకోవడానికి పంచాయతీకి లైట్ పెట్టింది. నువ్విప్పటికి దీంతో కలిపి 16 బల్బులు పగలు కొట్టేశావు. అన్నిటికీ కలిపి డబ్బులు రేపు పంచాయతీలో కట్టాలి. నేను పగలు కొట్టింది 4, దీంతో కలిపి 4. ఓయ్ పెద్దాయన, ఇప్పుడు నాకు అర్థమైంది, ఇదేనా నువ్వు చేసే కనకార్యం? ఫాదర్, ఈ పెద్దాయిని రాత్రిపూట ఇక్కడ నేను చాలా సార్లు చూశాను. ఏంటి పెద్ద ఆయన రాత్రివేళ ఎక్కడ నడుస్తున్నావు అంటే, కొలెస్ట్రాల్ ఎక్కువైంది అందుకే నడుస్తున్నానన్నాడు. పైగా రాత్రి అన్నం తిన్నాక నడవటం మంచిదని డాక్టర్ చెప్పాడు. అది సరే గాని మెంబరు, ఇతని దగ్గర 16 లీటర్స్కి డబ్బులు తీసుకోండి. ఓకేగా, ఒప్పుకో. లేకపోతే నువ్వు లలిత దగ్గరికి వెళ్ళి ఏమేం వేషాలు వేస్తున్నావో ఊరంతా చెప్పేస్తాను. వద్దు. ఎందుకు? అలా చేయొద్దు, డబ్బులు కట్టేస్తా. శకుంతల దగ్గర? అయ్యో, అక్కడ కాదు, లైట్లు కట్టేస్తా. కానీ 4 లైట్లకు మాత్రం నేను కడతాను. మాట్లాడుకో, ఇంటికి పో.